హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చేస్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు స్పెషల్ కదా, బక్రీద్ కాబట్టి కీర్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో నేను ఏం చేస్తానో అవన్నీ చూపిస్తాను. ఈరోజు నేనైతే కీరు, రోటీ, బిర్యానీ, మటన్ చేస్తున్నాను. ఒక్క చిన్న స్పెషల్ అయితే ఉంది, బాదం హల్వా చేస్తున్నాను. బాదం హల్వా చేశాను కానీ మా ఆయన ఆ టేస్ట్ లేదు అన్నారు. ఫస్ట్ టైం చేశాను కాబట్టి అందులో ఘీ కూడా ఎక్కువ యాడ్ చేశాను. ఆ ఘీ సరిపోలేదో లేకపోతే ఫుడ్ కలర్ వేసాను దానివల్ల పోయిందో చూద్దాం. లాస్ట్ మీ వీడియో మొత్తం చూస్తారు కదా. ఫస్ట్ అయితే నేను 1 కప్ వరకు సోజీ తీసుకున్నాను. సోజీ తీసుకొని బాగా పలచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. 5 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే 3 కప్స్ వరకు పాలు తీసుకున్నాను. అప్పటికి చాలలేదు, నేను మళ్ళీ పాలు మరిగించుకొని మళ్ళీ కీర్లోని లాస్ట్ని యాడ్ చేశాను. ముద్దగా అయిపోయింది అనమాట, వాటర్ తక్కువైపోయి పాలు కూడా తక్కువైపోయింది. అందులోని కొద్దిగా ఘీ తీసుకొని 2-3 స్పూన్లు బాదం, జీడిపప్పు, కాజు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకొని అందులోనే షుగర్ వేసుకోవాలి. మనకి సరిపడంత షుగర్ వేసుకొని 3 ఇలాచీలు ఫ్లేవర్ కోసం వేసుకొని ఆ తర్వాత నేను పాలు నీళ్లు మరగబెట్టాను కాబట్టి నీళ్ళు వేసి డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అది ఒక ఉడుకు వచ్చిన తర్వాత సోజీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల ఉండలు కట్టేసి ముద్దగా అయిపోతుంది. అందులోనే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను. పాలు అయితే మరిగిపోతుంది. ఇప్పుడు నూకని నేను చూపించిన విధంగా వేసుకుంటే అప్పుడు పలచగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఇది అయిపోయిన తర్వాత నమాజ్ చదువుకోవాలి. నమాజ్కి కూడా టైం అవుతుంది. 7:30కి మాకు నమాజ్ స్టార్ట్ అయిందంట. ఈద్గా నమాజ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా లేగలేదు, స్నానం చేయించి వాళ్ళని రెడీ చేయాలి. ఆ తర్వాత వంట స్టార్ట్ చేయాలి. సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇది చూసారా, దగ్గరికి అయిపోయింది. అలా కొద్ది కొద్దిగా మనం పాలు వేసుకుంటూ ఎంత మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి. కీర్ అయితే ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. ఇలా బౌల్లో తీసుకొని నేను కిబ్లాగాస్ పెట్టేసి నమాజ్ అయితే స్టార్ట్ చేస్తాను. అస్సలాము అలైకుమ్, సబ్కు ఈద్ ముబారక్. అలాగే నమాజ్ అయిపోయింది, నేను వచ్చేసి కీర్ కూడా పిల్లలకి తినిపించేస్తున్నాను. వాళ్ళిద్దరు తినేసిన తర్వాత పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇప్పుడు నేను వంట చేస్తాను. ఫస్ట్ అయితే మటన్ గ్రేవీ చేసేస్తున్నాను. ఇది 500 కూర. అయితే నేను ఫస్ట్ బాయిల్ చేసి ఉప్పు కారం వేసి ఉడకబెట్టేస్తాను. కాకపోతే ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా వండలేదు, అసలు ట్రై చేద్దామని చేసి ఫస్ట్ కడిగేసుకున్నాను. కూర కడిగేసుకొని ఉల్లిపాయలు 2 వేసాను, టమాటాలు 3, అల్లం వెల్లి పేస్ట్ 1-3 స్పూన్లు, పుదీనా వేసాను, పచ్చిమిర్చి, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం అన్నీ 1-1 స్పూనే వేసుకొని మెజర్మెంట్ అనేది లేదు, అంచనా మీద వేస్తున్నాను. కానీ కరెక్ట్గా వస్తుంది కర్రీ కూడా. ఇలాగ ఎప్పుడు నేను ఉడకబెట్టి చేస్తాను ఏ కూర అయినా. కాకపోతే ఇప్పుడు రైస్ కూడా అందులోనే ఉండాలని చెప్పి అప్పటికే టైం 11 అయిపోయింది. అన్నీ వేసేసుకున్నాను. ఇలా వేసుకొని వాటర్ అయితే కొద్దిగా వేసుకుంటే, ఎక్కువ వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే కూరలో వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి. లాస్ట్ను కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి దమ్ బిర్యానీ ఇలాగే చేస్తాను, ఉడకబెట్టిన తర్వాత ఒకసారి చేస్తాను, లేదంటే కూర వేరేగా రైస్ వేరేగా చేస్తాను. కాకపోతే ఇది ఫస్ట్ టైం అనమాట, ఎలా ఉంటుందని ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇదైతే ఉడుకుతుంది, అయితే పక్కన గిన్నెలు ఉన్నాయి, రోటీ చేయాలి. అలాగే బాదం హల్వా చేస్తానన్నాను కదా, మా పిల్లలకి హెల్ప్ చేయమన్నాను. కూతురు కష్టపడుతుందని చెప్పి నాన్న కూడా వచ్చి సాయం చేస్తున్నారు. అలాగే నేను రోటీలు అయితే అన్నీ చేస్తాను. పక్కన రోటీలు కూడా కాల్చేస్తున్నాను. అలాగే కుక్కర్ విజిల్ అయితే అయిపోయింది, నీట్గా ఉడికిపోయాయి. కాకపోతే టమాటాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా 5 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచేసాను, అలాగ దగ్గరికి అయిపోతుందని, ఇగిరిలాగా అయిపోతుందని కనిపిస్తుంది కదా మీకు. మటన్ అయితే ఉడికిపోయింది, టమాటాలు వచ్చేసి కొద్దిగా మగ్గితే దగ్గరికి అయిపోతే నేను ఇది కూడా దించేస్తాను. నేను మటన్లో కొద్దిగా బటర్ వేసుకున్నాను. అలాగే బంగాళదుంపలు ఉంటే 1-2 కూడా వేసుకున్నాను. బంగాళదుంప ప్లేస్లో మీరు దోసకాయ కూడా వేసుకోవచ్చు.
అలాగే నా రోటీలు మొత్తం అయిపోయి చేసేసాను. ఇంకా కూర కూడా అయిపోయింది, వేరే గిన్నెలో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతే అండి, మటన్ కూర రోటీ అయిపోయింది, కీర్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ స్టార్ట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వచ్చేసి 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి పుదీనా కూడా వేసుకోవాలి బాగా కడుక్కొని. పుదీనా కూడా, కొత్తిమీర, నా దగ్గర కొత్తిమీర లేదు, నేను పుదీనా వేసుకొని చేసుకుంటున్నాను. అలాగే బీట్రూట్, క్యారెట్ ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉంది, దాన్ని ముక్కలు చేసి పేస్ట్ లాగా చేస్తాను. పేస్ట్ అంటే కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇలాగా మరీ పేస్ట్లా చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా చేసుకొని ఇలాగ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేయడం వల్ల కలర్ కూడా కనిపిస్తుంది, పిల్లలు కూడా బేగా తింటారు. ముక్కలుగా ఉండడం వల్ల వేరేగా తీసి పెట్టేస్తారన్నమాట. ఇలాగా ఇది కూడా వేగిన తర్వాత, నా దగ్గర బీట్రూట్ లేదు, బీట్రూట్, కొత్తిమీర లేదు, ఉన్న వాటితోనే నేను ఈరోజు బిర్యానీ అయితే అలా చేస్తాను. సండే వెళ్ళాం కానీ సండే ఎక్కడ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ లేవు, నైట్ అయిపోయింది బాగా. ఆ ఉన్న వాటితోనే అలా చేస్తాను. అది అంటే 7 గంటలకి నమాజ్ కాబట్టి, 7:30కి నమాజ్ కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి కూడా తేలేదు. అలాగే ఇందులోని సాల్ట్ సరిపడా వేసుకోవాలి, కారం కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం, మరి ఎక్కువ కాదు. ఇవి వేగిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయి బాగా, ఇప్పుడైతే ఎసరు వేసేసుకుందాం. నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు అంటే 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. అందులో 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. అందులోనే 1 నిమ్మకాయ చెక్క పిండేసుకోండి, ఎందుకంటే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట. నేను 1 చెక్క మొత్తం పిండేసుకున్నాను, 1 నిమ్మకాయ మొత్తం. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. అసలు మరిగిపోయింది, ఇప్పుడు రైస్ మొత్తం వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రైస్ ఉడికినలోగా నేను గిన్నెలు అయితే ఉన్నాయి బోల్డు, అవి తోమేసుకొని ఆ తర్వాత రైస్ ఎలా ఉడికిందో మీకు అది కూడా చూపిస్తాను. చూసారా, రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను బాదం హల్వా రెడీ చేస్తున్నాను. ఇందాక మా పాప మా ఆయన ఒలిచారు కదా, వాటిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పాలు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇదిగోండి, ఇది మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి. అలాగే ఇవి కూడా నేను చేసేసుకున్నాను. ఒక కళాయిలోని 100 ml అది చిన్న బాటిల్ ఘీ మాట, ఆ ఘీ మొత్తం వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగే నా దగ్గర పాత కొద్ది ఘీ ఉంటే అది కూడా నేను వేసేసుకున్నాను. దీనికి ఎక్కువ నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది. ఇది వేడైన తర్వాత పేస్ట్ మొత్తాన్ని వేసేసుకున్నాను. వేసుకుని సిమ్లోనే దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలి, అప్పుడైతే మనకు అది టేస్ట్ అనేది తెలుస్తుంది. మంట ఉంచేసి మనం వేరే పని ఏం చేసుకుంటే మొత్తం మాడిపోయి టేస్ట్ వేరే ఎలా వచ్చేస్తుంది. దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం వదలకుండా. దగ్గర 1/2 గంట సేపు కలిపాను, ఘీ అయితే మళ్ళీ యాడ్ చేశాను. ఘీ అయిపోయింది, కొద్దిగా బాటిల్లో ఉండిపోతే కొద్దిగా వేడి చేసి అలాగ ఉన్ని నెయ్యి మొత్తం వేసేసాను. అలా వేస్తూ కలుపుతూ ఉండాలి, దగ్గరగా అవుతుంది. అలాగే 1 కప్ పేస్ట్కి 1 కప్ వరకు షుగర్ పడ్డది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి, అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు, మెజర్మెంట్ అయితే కరెక్ట్గా తీసుకోండి. ఇది 1 లిక్విడ్ లాగా ఫస్ట్ అయిపోతుంది పంచదార వేయగాని. చూసారా, ఇలా లిక్విడ్ లాగా దగ్గరికి అయిపోయింది, ఉడుకుతుంది కదా. అందులోనే ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇలాచీని బాగా చిదగొట్టేసి అదన్ని అలాగ వేసేసాను. ఇందులోనే కుంకుమ పువ్వు కొద్ది పాల్లో తీసుకొని వేసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, నా దగ్గర కుంకుమ పువ్వు కూడా లేదు. నా దగ్గర ఫుడ్ కలర్ రెడ్ కలర్ ఉంటే అది వాటర్లో వేసుకొని వేసేసుకున్నాను. నేను అప్పటికి కలుపుతూనే ఉన్నాను, ఘీ సరిపోలేదు, అది అలా దగ్గరకు అయిపోతుంది, కిందను కూడా అడుగంత అంటేస్తుంది.
అలాగే కొంచెం టేస్ట్ కోసమని జీడిపప్పున కాజు అదే బాదం కూడా గుండెలా చేసి వేసేసుకున్నాను. బాదం హల్వా ఎందుకు నేను చేశానంటే ఇంట్లో బాదం ఉండిపోతుంది కాబట్టి, చెమలు తినేస్తున్నాయి కాబట్టి వేస్ట్ అవ్వకూడదని బాదం హల్వా చేశాను. నెక్స్ట్ టైం మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, కుంకుమ పువ్వు ఉందంటే మన ఫుడ్ కలర్ యాడ్ చేయను అవసరం లేదు, అంతా బాగా వచ్చేస్తుంది. ఇది వేస్ట్ అయిపోద్దేమో అని చేశాను. అక్కడికి నా బాదం హల్వా ఇలా అయిపోయింది. ఉన్నప్పుడే ఏదో బాగా చేసుకోండి, టేస్ట్గా తినండి. ఇది బాగలేదని కాదు, బాగుంది. ఈరోజు మా బక్రీద్ స్పెషల్స్ ఇవే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.